फाइल ना रूम लो अलाके मैडम ना की सड़न गुंडे नोपचिंदे डॉक्टर की बाईपास सर्जरी चेयल ఆపరేషన్ ఇక్కడ జరుగుతుంది డబ్బు ఎంతైనా ఈ ఝాన్సీ రాణి ఇస్తుంది నాన్నగారికి జరగబోయే ఆపరేషన్ సక్రమంగా పూర్తవాలని నువ్వు ఆ దేవుణ్ణి ప్రార్థించుచాలు పిలిచారా మేడం హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో కొత్త చట్టాలు కొత్త నిర్ణయాలు తీసుకోబడ్డాయని విన్నాను ఆయన ఆపరేషన్ కి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో చెప్పండి చాలు ఆ డబ్బు నేను ఇస్తాను మేడం అదంతా బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎండి లోపలేగా ఉన్నారు చూస్తాను అది కాదు మేడం పరవాలేదు నిన్ని చైర్లో కూర్చోబెట్టినప్పుడు మన హాస్పిటల్ కొచ్చే పేదలకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తావని ఎంతో ఆశపడ్డాను నీ ఆశల్ని ఒమ్ము చేయలేదు అలాగే ఒమ్ము చేయబోను కూడా 100% ప్రాఫిట్ అదే నాకున్న లక్ష్యం నీకిలాంటి ఒక లక్ష్యం ఉందని నిన్ను విదేశాలకు పంపినప్పుడు ఈ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు నాకు గాని అమ్మకు గాని తెలియలేదు నీకి పదవి ఇచ్చినప్పుడు నీకు విషయం చెప్పాను ఏ పేషెంట్ డబ్బు కోసం మన హాస్పిటల్లో కన్నీరు పెట్టకూడదని विद्वान मन कुटुंबा की मेल अंत इंता अदि मर्चिपोये सहायं विद्वान అనవసరంగా జోక్యం చేసుకోకు అదే అది ఏ విషయమైనా సరే నాకు అనవసరం సారీ ఇప్పుడే నాకు అర్థమైంది సుమన్ తెలుగు తక్కువతనంగా ఏదైనా తప్పుగా మాట్లాడితే నిన్ను క్షమించు సరే నేను వస్తాను నువ్వు అనుకున్నట్టే బిజినెస్ చేసుకో వీడు ఫిజికల్ గా నన్ను అటాక్ చేయడానికి ప్రయత్నించాడు అందుకే నేను వీడిని కస్టడీలోకి తీసుకుంటున్నా ఇప్పుడు ఏం చేస్తా ఏంటి సార్ మీరు చేసిన నీచమైన పనికి మీ చెంపలు పగిలేలా కొట్టాలి కానీ నాకంటే సుపీరియర్ అయిపోయారు మమ్మీ కొడు